అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు విజయ గారు. ఇది మళ్ళీ కొత్త స్టోరీ అండి. ఇది కూడా మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే మాత్రం మళ్ళీ కామెంట్ చేయండి, వేరేది పెట్టడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఎవరో జీవియో సంథింగ్ ఏదో నేమ్ చెప్పారు కదా, వాళ్ళు ఎవరో ఏం స్టోరీస్ పెట్టారో కూడా నాకు తెలియదండి. నేను పెట్టిన తర్వాతనే మీరు చెప్తే నేను అప్పుడు చూశాను. అంతేకాని వాళ్ళ స్టోరీస్ తీసి నేను పెట్టడం కాదు. సో ఇది కూడా ఒకవేళ మీరు వినే ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉన్నా కంటిన్యూ చేయమన్నా ఇది చేస్తాను, లేదంటే న్యూ స్టోరీ పెట్టడానికి ట్రై చేస్తాను. నా పేరు రాధిక. నా మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు మాత్రం రాధి అని పిలుస్తారు. గాయపడిన నా మనసుకి అతని ప్రేమని మందుగా మార్చి నా సర్వస్వం తనే అయిపోయాడు. అతను ఎవరు, అసలు నా మనసు ఎలా గాయపడింది, ఆ గాయపడిన మనసుకి ముందుగా అతని ప్రేమ ఎలా మారింది మందుగా, ఇవన్నీ తెలియాలి. అంతే నా కథ. తెలియాలి అంటే నా కథ మీరు తెలుసుకోవాలి. నా కథ 4 ఏళ్ల క్రితమే మలుపు తిరిగింది. ఇప్పుడు నేను చెన్నైలో మాస్టర్స్ చేస్తున్నాను. మా అమ్మ పేరు లలిత, హౌస్ వైఫ్. నాన్న పేరు సుభాష్. మా ఊర్లోనే చిన్న సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారు. ఇక నా లవ్ స్టోరీ విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుండి పిచ్చిగా ప్రేమించే బావ నాకు మాత్రమే సొంతం అనుకుంటూ బ్రతికిన నాకు ఒకరోజు నాన్న కాల్ చేసి అర్జెంటుగా బయలుదేరి రమ్మనేసరికి ఎవరికి ఏమైందో అని భయపడుతూ ఇంటికి చేరుకున్న నాకు జీవితానికి సరిపడా బాధను మిగిల్చింది. మా అత్తయ్య, నా మేనమామ భార్య తులసి, మా అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్. మా నాన్నకి నా అనేవారు ఎవరూ లేకపోయినా ఆయన కష్టపడే తత్వం, మంచి పని, మంచితనం, మానవత్వం అన్నీ ఉన్న వ్యక్తి కావడంతో కూతురు తన కళ్ళెదుటే ఉంటుంది అనే ఆశతో తాతయ్య కూడా వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పకుండా చాలా ఘనంగా వాళ్ళ పెళ్లి చేశారు అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. కానీ ఇదంతా మా అత్తయ్యకి నచ్చేది కాదట. ఆవిడ తన అన్నయ్యని మా అమ్మకిచ్చి చెయ్యాలి అని చాలా ఆశపడేదట. ఆవిడ ఆశల మీద నీళ్లు చల్లుతూ అమ్మ అలా ప్రేమ వివాహం చేసుకోవడం, పైగా నాన్న తాతయ్యకి మామయ్యకి బాగా నచ్చటంతో అమ్మ వాళ్ళ పెళ్ళైన దగ్గర నుండి నాన్నని అనాథ, ఇల్లరికపు అల్లుడు, అత్తింటి మీద పడి తింటున్నాను అని నోటికొచ్చినట్టు మాట్లాడి నాన్న మనసుని చాలా బాధ పెట్టేదట. ఇక నాన్న ఆ మాటలన్నీ భరించలేక తాతయ్య నొప్పించి పక్కనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారట. అత్తయ్యకి నాన్న అంటే ఇష్టం లేకపోయినా తనకు బావ ఒక్కడే. పైగా ఆడపిల్లలు లేకపోవడంతో నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. చిన్నప్పటి నుండి బావని చూపిస్తూ వాడే నిమ్మగుడు అని చెప్పేది నాకు. అత్తయ్య మాత్రమే కాదు, ఇంట్లో అందరూ నాన్నతో సహా అందరూ అలానే అనేవారు. చిన్నప్పటి నుండి ఆ మాటలు నా మనసులో బాగా నాటుకుపోవడం వల్ల, పైగా వాడంటే చిన్నప్పటి నుండి ఉన్న పిచ్చి ప్రేమ కారణంగా వాడే నా మొగుడు అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. కానీ నా ఆశలన్నీ, కలల్ని, సంతోషాలని, జీవితాన్ని తలకిందులు చేస్తూ 4 రోజుల క్రితం బావకి ఎవరో బాగా డబ్బున్న అమ్మాయి సంబంధం వచ్చిందట. ఆ సంబంధానికి అత్తయ్య ఒప్పుకోవడమే కాకుండా నేనే ఊపిరిగా బ్రతికే మా బావ కూడా ఒప్పుకోవడం నా గుండెని ఇంకా ముక్కలు చేసింది. ఈ విషయం తెలిసి నాన్న నా కోసం అత్తయ్య మామయ్యలతో మాట్లాడడానికి వెళ్తే యథావిధిగా అత్తయ్య నాన్నని అనరాని మాటలని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పి చాలా దారుణంగా అవమానించి బయటికి పంపించేసేదట. అసలు జరిగిందంతా అమ్మ నాకు చెబుతుంటే నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. నాన్నకు జరిగిన అవమానం గుండెను ముళ్ళులా గుచ్చుతూ ఉంటే, అసలు ఈ పెళ్ళికి బావ ఎలా ఒప్పుకున్నాడో నా మనసుకి అంత చిక్కలేదు. అదే విషయం అమ్మని అడిగితే అమ్మ మౌనంగా ఉండిపోయింది. కానీ నాన్న చెప్పారు అత్తయ్య బలవంతం మీద బావ తప్పక ఒప్పుకున్నాడని. నాన్నకి కూడా బావంటే చాలా ఇష్టం, అందుకే అలా అనిపించిందేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే రేపే బావ పెళ్ళి అని అమ్మ ఇంకో బావం పేల్చింది. అసలు ఆ విషయం విన్న నా గుండె ఎన్ని ముక్కలైందో మాటల్లో చెప్పలేను. వచ్చిన దగ్గర నుండి ఇవన్నీ విని బాధతో ఏడుస్తూనే ఉండటంతో నాన్న నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఏమనుకున్నారేమో తెలియదు, కానీ ఒకసారి మళ్ళీ అత్తయ్యని అడుగుతాను అని నా దగ్గర నుండి, అంటే బావ అంటే నాకు ప్రాణం, కానీ ఆ ప్రాణం నాన్న పరువు పోతేనే నాతో ఉంటుంది అంటే అది నాకు అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే నాన్న ఆ పరువు కోసమే అమ్మని తీసుకొని ఆ ఇంటి గడప దాటి బయటకు వచ్చేసారు. అలా అని బావ లేని నా లైఫ్ని ఊహించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది. కానీ ఆ క్షణం ఎందుకు అలా చేశానో నాకు తెలియదు, కానీ నాన్న చేత బలవంతంగా నా మీద ఒట్టు వేయించుకొని ఈ పెళ్ళవ్వడానికి ఆయన ఎలాంటి ప్రయత్నం చేయడానికి వీల్లేదని చెప్పాను.
దాంతో నాన్న సైలెంట్ అయిపోయారు. నాకు అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే, ఇంత జరుగుతున్నా నాన్న నేను ఇంతగా బాధపడుతున్నా తన అన్న కొడుకు తన కూతుర్ని కాదని వేరే అమ్మాయిని చేసుకోబోతున్నాడని మా అమ్మ కళ్ళల్లో కొంచెం కూడా బాధ కనిపించలేదు. అదెందుకో నాకు అర్థం కాలేదు. కానీ అంటారు కదా, కొంతమంది మనసు బాధల్లో మొద్దుబారిపోయి కఠినంగా మారిపోతుంది అని. ఒకవేళ అమ్మ కూడా అలానే ఉందేమో అనుకున్నాను. అదే టైంకి అత్తయ్య ఫోన్ చేసి, బావని పెళ్లి కొడుకునే చేయాల్సిన టైం అయింది అని, అమ్మ ఆడపడుచు కాబట్టి రమ్మని బలవంతం చేయటంతో తప్పక వెళ్ళింది. మళ్ళీ మామయ్య బాధపడటం చూడలేక అలా ఆ రోజు ఆ ఇంట్లో సంబరాలతో మా ఇంట్లో విషాదంతో గడిచిపోయింది. ఇక మరుసటి రోజు నా జీవితంలో మోస్ట్ పెయిన్ఫుల్ డే బావ పెళ్ళి. మా ఇంట్లో హాల్లో కూర్చుంటే కిచెన్ సైడ్ గుమ్మం నుండి మామయ్య ఇంట్లో ఏం జరుగుతుందో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాసేపట్లో పెళ్ళి కాబట్టి ఇల్లంతా బంధువులతో చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ మా ఇంట్లో నేను నాన్న మాత్రం బాధపడుతూ జరిగేది చూస్తూనే ఉన్నాం. కాసేపటికి తప్పక రెడీ అయి ఆ ఇంటికి చేరుకున్నాం. ఎందుకంటే చూసే వాళ్ళకి మా నొప్పి అవసరం లేదు, కానీ కనీసం పెళ్ళికైనా రాలేదు, ఈ గోపికి మంచి సంబంధం వచ్చిందని తట్టుకోలేకేమో అన్న మాటలు, నా వల్ల అమ్మా నాన్న పడటం నాకు ఇష్టం లేదు, అందుకే మనసు నరకం అనుభవిస్తున్నా కష్టంగా ఆ ఇంట్లో అడుగుపెట్టాను. మనసులో మోయలేని భారంతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నన్ను సడన్గా ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, కానీ మా బావ నా చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి నన్ను గట్టిగా హగ్ చేసుకొని చాలా బాధపడ్డాడు. బావ అలా బాధపడుతుంటే ఆ క్షణం నా మనసు ఎంత వేదన అనుభవించిందో మాటల్లో చెప్పలేను. నిజంగా బావ అనుభవిస్తున్న బాధ చూసినా ఎవ్వరు బావకి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం అంటే నమ్మలేరు. బావని అలా చూసి నేను ఏడుస్తుంటే నా కళ్ళు తుడిచి ఏడవకరాది, నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం అమ్మ. ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే అమ్మ సూసైడ్ చేసుకుంటానని బెదిరించిందిరా, అందుకే తప్పలేదు అని చెప్పాడు. బావ ఆ మాట చెప్పాక నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. అలాగే నేను ఇంకా ఏడుస్తూ అసలే బాధలో ఉన్న బావని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక కష్టంగా నా కన్నీళ్ళను అంచుకొని మరుక్షణమే ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసాను. పందిట్లో మండపం ఎదురుగా నాన్న, పక్కనే కూర్చొని జరిగే పెళ్లిని చూస్తూ చాలా కష్టంగా ముక్కలవుతున్న నా మనసుని, దానివల్ల వరదలా బయటికి రావడానికి సిద్ధంగా నా కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధను పొదింతలు చేస్తూ బావ చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఒకప్పుడు నాతో ఎంత చనువుగా అల్లరిగా ఉండేవాడో ఇప్పుడు పీటల మీద అమ్మాయితో అంతే చనువుగా సరదాగా ఉన్నాడు. అది చూసిన నాకు నాన్నకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే, బావ ఈ పెళ్ళి తన ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాడు అని. అప్పుడే నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది. ఈ పెళ్ళి కుదిరిన దగ్గర నుండి బావ నాకు కాల్ చేయడం కూడా మానేశాడు. అలానే నేను చేసిన కాల్స్ కూడా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఎప్పుడు చేసినా ఎంగేజ్ వచ్చేది. నాన్న ఇంటికి రమ్మని కాల్ చేశాక నేను ఊరికి వచ్చిన వెంటనే బావకి కాల్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. తీరా నేను ఇంటికి చేరుకునేసరికి బావ వాళ్ళ ఇంటి గుమ్మంలో ఎవరితోనో కాల్ మాట్లాడుతూ తెగ మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ కనిపించాడు. అప్పుడు నేనున్న టెన్షన్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుంటే ఇదంతా బావ కావాలనే చేశాడని నాకు అర్థమైంది. బావ చేసింది మోసం. ఇన్నాళ్ళు నా ప్రేమను బావ టైంపాస్ అనుకోవడం, కాసేపటి క్రితం నా వల్ల పెళ్ళికి ఎలాంటి ఆటంకం రాకూడదని నా దగ్గర ప్లే చేసిన ఎమోషనల్ డ్రామా, ఇలా ఇవన్నీ ఒక్కొక్కటి నాకు క్లియర్గా అర్థమవుతూ ఉంటే ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. ఆ బాధలో నిరంతరంగా నా కళ్ళు వర్షిస్తూ ఉండటంతో నాకు తెలియలేదు. కానీ అప్పటికే బావ ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టేశాడు. పెళ్ళి తనంతా పూర్తయి బావ ఆ అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు. ఇక నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదలుచుకోలేదు. అందుకే నాన్నకు చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేసుకొని తిరిగి చెన్నై బయలుదేరాను. బస్లో కూర్చున్న నా మనసుని బావతో నాకున్న జ్ఞాపకాలన్నీ వెంటాడి వేధిస్తుంటే ఆ క్షణం నిజంగా చచ్చిపోతే బాగుండు అనిపించింది. కానీ నేను అలా చేస్తే చిన్నప్పటి నుండి నన్నే ప్రాణంగా బతికిన అమ్మా నాన్నలు ఏమైపోతారన్న ఆలోచన నా మెదడు మనసులో ఉన్న అగ్ని గోళాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తూ ఉండటంతో నాకు తెలియకుండానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. అలా ఉదయానికి నేను చెన్నై చేరుకున్నాను. నేను స్టాప్లో దిగిన వెంటనే అమ్మ కాల్ చేసి ఆవేశంగా తిట్టేసింది. నేను అమ్మకి చాలా కష్టం మీద సర్ది చెప్పి నేను సూసైడ్ లాంటివి ఏం చేసుకోను అని మాటిచ్చాక అమ్మ శాంతించింది. భరించలేని బాధతో చెన్నై బయలుదేరిన నా జీవితంలో ఏం జరుగుతుందో
అలా నేను చెన్నై వచ్చి 2 ఏళ్ళు పైనే అవుతుంది. ఆ 2 ఏళ్ళలో చాలా మారాయి. ఎప్పుడూ అల్లరి చేస్తూ చలాకీగా ఉండే నేను కామ్గా డీసెంట్గా ఎదుటి వాళ్ళు 100 ప్రశ్నలు అడిగితే అన్నిటికీ కలిపి ఒకటే సమాధానం ఇచ్చేంత సైలెంట్ అయిపోయాను. క్లియర్గా చెప్పాలంటే 2 ఏళ్ల క్రితం నా మనసుకి తగిలిన గాయం నా మనసుని రాయిగా మార్చేసింది. అందుకే 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళలేదు. నేను చెప్పాలంటే వెళ్ళే ధైర్యం నా మనసు చేయలేకపోయింది. కానీ పాపం అమ్మ నాన్న మాత్రం నన్ను చూడకుండా ఉండలేక ఈ మధ్యలో చాలాసార్లు చెన్నై వచ్చి వెళ్ళారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నేను సంతోషంగా ఉన్నట్టు నటించడానికి ట్రై చేసేదాన్ని. మనం ఎవరి దగ్గర అయినా షో చేయగలం, కానీ మనల్ని కన్న వాళ్ళ దగ్గర మాత్రం మనం మన పప్పులే ముడుకవు కదా. ఆ టైంలో నా పరిస్థితి కూడా అంతే. నన్ను అలా చూసి అమ్మ నాన్న చాలా బాధపడేవారు. నా వల్ల వాళ్ళంతా బాధను అనుభవిస్తుంటే అది తట్టుకోవడం నా వల్ల కూడా అయ్యేది కాదు. అసలు నా ప్రేమను నన్ను వద్దనుకున్న వాడి గురించి బాధపడుతూ నా కోసమే బ్రతికే అమ్మ నాన్నలను బాధ పెట్టడం ఏంటి అని నా మెదడు నా మనసుకి గడ్డి పెట్టడంతో నా మనసులో ఉన్న ప్యాకేజ్ అంతా వదిలేసి మూవ్ ఆన్ అయ్యాను. ఇప్పుడు నా మనసులో ఎవ్వరూ లేరు. అలా అని మరొకరికి చోటిచ్చి మళ్ళీ ఆ మనసుని గాయపరచుకోవడానికి సిద్ధంగా కూడా లేననే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రేమ పెళ్ళి అని వాటిపై పూర్తిగా భయం పట్టుకుంది నా మనసులో. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెన్నైలో ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మంత్లీ బాగానే సంపాదిస్తున్నాను. వీకెండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అందరూ షాపింగ్, పబ్స్, పార్టీస్ అని తిరుగుతుంటే నేను మాత్రం వెరైటీగా మేము రెంటుకుంటున్న ఫ్లాట్లోనే కూర్చొని కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేదాన్ని. లేకపోతే ఎక్కువగా బుక్స్ చదువుతూ. ఇదంతా ఎందుకంటే 2 ఏళ్ల క్రితం నా మనసు గాయపడినప్పుడు నా మనసుకి భావజ్ఞాపకాలు గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చేయడం బాగా అలవాటు చేసుకున్నాను. అందుకే అదే అలవాటు. ఈ 2 ఏళ్ల నుండి నన్ను ఎప్పుడు ఖాళీగా ఉండనివ్వలేదు. ఇప్పుడు అది పోగొట్టుకుందామన్నా బయటికి వెళ్ళి మళ్ళీ ఏ చెత్తను నా జీవితంలోకి తెచ్చుకుంటానో అన్న భయంతో అదే అలవాటుని కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఇలా ఉండగా సడన్గా ఒకరోజు నాన్న కాల్ చేసి, నీకోసం ఆ అబ్బాయి ఇంకా వెయిట్ చేస్తున్నారా, కనీసం ఇప్పుడైనా ఆలోచించరాది తల్లి అన్నారు. నాన్న చెబుతున్నది 2 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి తన పేరెంట్స్ని మా ఇంటికి తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడట. దానికి నాన్న జరిగిందంతా చెప్పగానే ఆ అబ్బాయి అంకుల్ తన మనసుకి అయినా గాయం మానడానికి తనకి కాస్త టైం కావాలి, కాబట్టి నేను తన కోసం వెయిట్ చేస్తాను అని చెప్పాడంట. 2 ఏళ్ల క్రితం నాన్న ఆ విషయం నాకు చెప్పగానే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో వేరొకరిని లవ్ చేసి బ్రేకప్ అయిన అమ్మాయి అంటే ప్రతి ఒక్కడికి లోకువే కదా. అమ్మాయిలు టైంపాస్కి లవ్ చేసి ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూడగానే మా ఇంట్లో ఒప్పుకోరు, నాకు మా నాన్న పరువు ముఖ్యం అంటూ లవర్కి బ్రేకప్ చెప్పేసి ఆ డబ్బున్నవన్నీ పెళ్లి చేసుకొని ప్రేమించిన వాడిని పిచ్చివన్నీ చేసిపోతారు అనే భావన అందరి మనసులో బాగా ముద్ర పడిపోయింది. అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా అని కొందరైనా ఆలోచిస్తారా అనుకున్నా. నాకే నా విషయంలో అమ్మాయిల హార్ట్ బ్రేక్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా అని ఆ అబ్బాయి రూపంలో తారసపడేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పైగా నా కోసం వెయిట్ చేస్తాను అనడం ఇంకా సంతోషంగా అనిపించింది. కానీ అప్పుడున్న నా బాధలో ఇవేమీ పెద్దగా హార్ట్కి తీసుకోలేకపోయాను. కానీ నాన్న ఇప్పుడు అతను ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పగానే నా మనసు ఎంత సంతోషానికి లోనైంది అంటే అస్సలు మాటల్లో చెప్పలేను. చాలాసేపటి నుండి నా నుండి సమాధానం లేకపోవడంతో నాన్న, రాధి తల్లి నాన్న మీద నమ్మకం ఉంచరా, పార్థు నీకు సరైన వాడు, పార్థు నీ కోసమే పుట్టాడు అన్నారు. నాన్న మాటలు డైరెక్ట్గా మనసుని తాకాయో ఏమో, అసలు నాకేమైందో తెలియదు. కానీ వెంటనే నవ్వుతూ మీ ఇష్టం నాన్న అని చెప్పేశాను. ఆ మాట విన్న నాన్న సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది నేను నవ్వి. ఫోన్లో నా నవ్వు విని నాన్న చాలా సంతోషపడ్డారు. వెంటనే పార్థు నెంబర్ నాకు ఫార్వర్డ్ చేశారు మాట్లాడమని. కానీ నేను ఇవేవి వద్దు, డైరెక్ట్గా పెళ్లిలో చూస్తాను, పెళ్ళయ్యాక మాట్లాడతానని చెప్పాను. అది నాన్న మీద నాకున్న నమ్మకం. నా మాటలు విని నాన్న మాత్రమే కాదు, ఈ 2 ఏళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పి విసిగిపోయిన అమ్మ కూడా చాలా సంతోషపడింది. కాసేపటికి నాకు వర్క్ ఉంది, ముహూర్తాలు పెట్టించాక కాల్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి దాని గురించే ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపేశాను. నా మనసులో మెదడులో ఒకటే ఆలోచన, పార్థు ఇంతకాలం నా కోసం వెయిట్ చేయడం. అసలు ఆ విషయం ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు. ఒకవైపు పట్టరానంత సంతోషంగా ఉంటే మరోవైపు ఏదో తెలియని భయం. సాయంత్రానికి నాన్న మళ్ళీ కాల్ చేసి రేపు ఈవినింగ్కి ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఉందని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పారు. అది అస్సలు జరగని పని కావటంతో
కుదరదని కరాఖండిగా చెప్పేశాను నాన్నతో. ఎందుకంటే రేపు ఆఫీస్లో ఒక మేజర్ ప్రాజెక్టుకి సంబంధించి డెమో నేనే ఇవ్వాలి కాబట్టి కుదరదా అని చెప్పక తప్పలేదు. ఆ విషయం నాన్న అర్థం చేసుకొని పార్థు పేరెంట్స్కి చెప్పడంతో అమ్మాయి ఎలాగో అబ్బాయిని పీటల మీదే చూస్తానని చెప్పింది కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే పిల్ల లేకుండా మనమే తాంబూలాలు మార్చుకుందామన్నారట. అసలు ఇప్పటి వరకు పార్థునే అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ అతనికంటే మంచి వాళ్ళలా ఉన్నారు కదా. అలా నెక్స్ట్ డేనే తాంబూలాలు మార్చుకొని ముహూర్తాలు పెట్టించి నాన్న నాకు కాల్ చేశారు వారం రోజుల్లో పెళ్ళి అని. వారం రోజుల్లో పెళ్ళి అని నాన్న నాతో చెప్పగానే ఏదో తెలియని అలచడి, మరోవైపు అంతకంటే ఏదో తెలియని సంతోషం. అలా మిక్స్డ్ ఎమోషన్స్తో నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, లీవ్కి అప్లై చేసుకొని, నా షాపింగ్ పూర్తి చేసుకొని పెళ్ళికి ఇంకో 4 రోజులు ఉందనగా 2 ఏళ్ళ తర్వాత ఆ ఇంటికి బయలుదేరాను. బస్సులో కూర్చున్నాను కానీ మనసులో ఏదో తెలియని అలచడి, అదెందుకో అర్థం కాలేదు. 2 ఏళ్ల క్రితం ఇంటి దగ్గర నుండి ఇదే జర్నీ తీరని బాధతో స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు మనసులో మెదడులో ఎలాంటి ప్యాకేజ్ లేకుండా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక కొత్త ఉత్సాహంతో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నా మనసులో కానీ మెదడులో కానీ ఒకవేళ అక్కడ బావని చూస్తే నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి కూడా ఆలోచన రాలేదు. అదంతా మా పార్థసారథి మహిమేనేమో. పార్థు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలాంటి వాడు, తన అలవాట్లేంటి, తనకేమంటే ఇష్టం, ఏమంటే ఇష్టం లేదు, ఇలా తన గురించి ఏ ఒక్కటి తెలియదు నాకు. తన గురించి నాకు తెలిసినవి 2 విషయాలు. 1, అతని పేరు పార్థసారథి అని. 2, నా కోసం ఇన్నేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాడు అని. అతని గురించి ఏం తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడ్డాను అని మీరు అనుకోవచ్చు. అసలు ప్రేమ పెళ్ళి అంటే పూర్తిగా వద్దు అని పక్కన పెట్టేసిన నాకు 2 ఏళ్ల తర్వాత కూడా నాన్న పార్థు పేరు చెప్పగానే నేను ఎందుకు ఇంకేం ఆలోచించకుండా పెళ్ళికి ఓకే చెప్పానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ దేవుడు నా కోసం రాసి పెట్టే డెస్టినేషన్ పార్థు అని నా నమ్మకం. అది పార్థునే ఎందుకు అనేది నాకు కూడా తెలీదు. ఎందుకో నాన్న అతని గురించి చెబుతుంటే అతనికి బాగా అట్రాక్ట్ అయ్యాను అని మాత్రం క్లియర్గా చెప్పగలను. ఇలా ఆలోచనల నడుమ ఊర్లో బస్ దిగగానే నాన్నకి కాల్ చేశాను. నేను చెన్నైలో జాయిన్ అయ్యాక మొదటి 6 నెలల్లో 3 సార్లు ఇంటికి వచ్చాను. మొదటి 2 సార్లు బస్టాండ్ నుండి బావే నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. ఇక 3వ సారి ఊహించని విధంగా బావ పెళ్ళికి రెడీ అవ్వడంతో ఆ విషయాలు ఏవీ తెలియని నాన్న నన్ను నాన్నే తీసుకెళ్లారు. సడన్గా అవన్నీ గుర్తొచ్చి గుండెను సూదులతో గుచ్చుతున్నంత నొప్పిగా అనిపించింది. కానీ దాని నుండి బయటపడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మరి తర్వాత ఏం జరుగుతుంది? అసలు చూడకుండా పార్థుని పెళ్లి చేసుకొని తను లైఫ్లో హ్యాపీగా ఉంటుందా లేదా, తన పాస్ట్ తెలిసి పార్థు రియల్గా తనని యాక్సెప్ట్ చేస్తాడా, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ముందు పార్ట్స్ చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తాను. ఒకవేళ బాగాలేదు అంటే అది కూడా కామెంట్ చేయండి, స్టాప్ చేసి కొత్త స్టోరీ పెట్టడానికి ట్రై చేస్తాను.